పంజాబ్ ఎన్నికల కోసం అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ 100 కోట్ల రూపాయల లంచం కవిత తదితరుల దగ్గర తీసుకున్నది అన్నటువంటి కేసు ఒకటి నడుస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ మీద. ఆ కేసులో ఏకంగా ఆ పార్టీని కూడా నిందితులుగా చేర్చడానికి సిద్ధమని ఒక పక్కన సిబిఐ చెప్తోంది. అంటే అది చాలా కీలకమైనటువంటిది. అదే సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అట్లాంటి కేసే వచ్చింది. ఏంటది, 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో జమైనాయి. అవి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలోనే, కానీ ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కడి నుంచి తయారైనాయి అంటే యూటీఐ బ్యాంకులో 27 కోట్లు డబ్బులు పడ్డాయి, ఆ డబ్బులతో ఇవి కొన్నారు. అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నదే దర్యాప్తు చేస్తాం అంటోంది. అంటే విరాళాల పేరుతో లంచాలు తీసుకుంటున్నారన్నటువంటి కేసు అన్నమాట. ఇప్పుడు ఇలాంటి కేసులే ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి వ్యవహారం మీద సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీల నిధులు సమీకరణ కోసం చేసే ఎలక్టోరల్ బాండ్ల జారీ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణకు 5 ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. దీనిపై దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై 31 అక్టోబర్ తేదీలో ధర్మాసనం తుది విచారణ జరగబోతోంది. సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలో ధర్మాసనం సోమవారం ఈ మేరకు పేర్కొంది. దీన్ని 3 న్యాయమూర్తులు ధర్మాసనం విచారిస్తుందని తొలుత ధర్మాసనం పేర్కొనడం తెలిసింది. కానీ విషయ తీవ్రత ప్రాధాన్యం దృష్ట్యా సుప్రీంకోర్టు కార్యకలాపాలు నియంత్రించే ఆర్టికల్ 145(4) ప్రకారం కనీసం 5 జడ్జీల ధర్మాసనం దీనిపై వాదనలు ఆలకిస్తుందని తాజాగా వివరించింది. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల పథకం మళ్లీ తెరపైకి రాకముందే ఈ కేసును తేల్చాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 10 అక్టోబర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. బాండ్ల ద్వారా ఇట్లాంటి అనామక నిధుల ప్రవాహం ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా జరిగి దేశం అవినీతి రహితంగా మారాలన్న ఆశయానికి తూట్లు పడుస్తోందని ఆయన ఆరోపించారు. దాంతో పిటిషన్లపై విచారణ 1 అక్టోబర్ మొదలుపెట్టి 1 సెప్టెంబర్ ధర్మాసనం ప్రకటించింది. అంటే ఈ నెల 31 నుంచి పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం 2018 జనవరి 2 కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల పథకం తెచ్చింది. దీని ప్రకారం పార్టీలు నగదుకు బదులుగా బాండ్ల రూపంలో విరాళాలు స్వీకరిస్తాయి. భారత పౌరులు సంస్థలు బాండ్లను కొనుగోలు చేయొచ్చు. ఈ రూపంలో పార్టీలకు ఇప్పటిదాకా ఏకంగా 12,000 కోట్లు అందే పిటిషన్దారులు ఒకళ్ళు పేర్కొన్నారు. వీటిలో 3/2 మొత్తం ఒకే పార్టీకి చేరిందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల సేకరణపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు 2 సార్లు తోసిపుచ్చిన నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనం విచారించబోతోంది. ఆ 3/2 వచ్చినటువంటిది ఎవరికై అంటే బీజేపీకి.